ఐపీఎల్ 14వ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ అలాగే ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. అయితే ఊహించని విధంగా బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే విజయం సాధించి పాయింట్ల పట్టిక ఓపెన్ చేసినప్పటికీ కూడా, ముంబై జట్టు ఓడిపోయినప్పటికీ కూడా ముంబై జట్టుకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి. అదేంటి అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఐపీఎల్ 14 సీజన్స్లో 8 సీజన్స్లో ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ను ఓడిపోయింది. అయితే ఆ 8 మ్యాచ్ల్లో ఏకంగా 5 మ్యాచ్లు గెలిచింది. దాంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు మొట్టమొదటి మ్యాచ్ కనుక ఓడిపోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఐపీఎల్ సీజన్ అంతా కూడా చాలా బాగా ముందుకు వెళ్ళిపోతారు. అదే గనక వాళ్ళు మొదటి మ్యాచ్ గెలిచినట్టయితే వాళ్ళకి అంతగా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు అంటూ చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరొక వైపు ఆర్సీబీ జట్టుకును నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు చివరి వరకు కూడా వాళ్ళ హోప్ ని వదలలేదు. ఖచ్చితంగా మేము గెలుస్తాం అన్న పోరాట పటిమను చూపించారు. దీన్ని బట్టి చూసినట్టయితే ఏ మాత్రం కొద్దిగా తేడా వచ్చినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టే గెలిచే అవకాశాలు కనిపించాయి. అంటే వాళ్ళ ఆట, వాళ్ళ జట్టు పటిష్టంగానే ఉంది. కాకపోతే మొదటి మ్యాచ్లో కొద్దిగా తడబడ్డారు. అయితే ప్రతిసారి మొదటి మ్యాచ్లో తడబడటం, ఆ తర్వాత క్రమేపీ దూసుకుని వెళ్ళటం ముంబై ఇండియన్స్ జట్టుకు తెలిసిన పని. దాంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయినప్పటికీ పెద్దగా బాధపడటం లేదు. పైగా అది వాళ్ళకి బాగా కలిసొచ్చిన అంశం అంటూ అటు అభిమానులు ఇటు యజమాన్యం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.